ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఎందుకంటే కొన్ని కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు 10 మంది తోటి అగైన్ అగైన్ మనం పంచుకోవడం ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, మనందరం గర్వపడేంత గొప్ప సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాతే, కానీ సినిమా గురించి నిర్మాణంలో ఏం జరుగుతుంది ఏంటని కానీ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉందండి ఏంటని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ సినిమా మీద లేదు. ఇది గోకుల్ చాట్, ఒక వాస్తవ కథని తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఎక్కడ కొంచెం బ్లాండ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. అంత 2.5 అవర్స్ సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం ఇది. ఎందుకంటే సాంగ్స్ ఉండవు, కామెడీ సీన్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు, ఇదేమి లేకుండా. నాకు మీద ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదేమి లేకుండా అంటే ఎక్కడో డ్రైగా ఉంటుందని చిన్న తక్కువ భావంతో ఈ సినిమా నిన్న చూసిన నాకు ఒక ఎడ్రల్ రష్ లాగా వచ్చేసింది. అసలు గగుర్పాటు కానివ్వండి, ఆద్యంత ఉత్కంఠ కానివ్వండి, ఇది టోటల్గా 2.5 అవర్స్ ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశారంటే కనుక నా ఇంట్రెస్ట్ ఎంతగా సస్టైన్ అయింది చివరి వరకు అనేది నేను మాటలో చెప్పలేదు. ఆ ఎగ్జైట్మెంట్ ఆగలేకంటే నాకు ఫోన్ చేసి ఏ సినిమా ఇది, దీని గురించి ఎందుకు మీరు లో ప్రొఫైల్లో ఉంచారు, ఎందుకు తక్కువ మాట్లాడారు, నాకు అంత అర్థం కావట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా ఇది, అండ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఆద్యంతం కింద ఎలా దిగ్గ పెరుగుతూ 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 గ్రాఫ్ వచ్చేసి ఒక సీట్ ఎడ్జ్ను కూర్చుని సినిమా చూశానంటే అది అత్యుక్తి కాదు వాస్తవం. అండ్ నిరంజన్ కూడా తన సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు లేరు నిజం చెప్పాలంటే. బట్ చూసి ఆదరిస్తూ ఈ సినిమాని విజయవంతం చేసినట్టు ఆడియన్స్ మాట్లాడారు. దానికి అలాంటి గొప్ప ఆడియన్స్కి, ఇలాంటి సినిమాని ఇంతగా ఆదరించిన ఆడియన్స్కి, వాళ్ళందరి తరఫున వాళ్ళతో పాటు నేను కూడా ధన్యవాదాలు అభినందన చెప్పడం కోసంగా నేను ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నానేమో అనిపిస్తున్నాను. అండ్ సినిమా ఒక వాస్తవ కథలకి ఇది ప్రతిరూపంగా తీశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా చాలా సహజంగా తీశారు ఈ సినిమాని. మనకి తెలిసి నేను యూఆర్ఐ యూరి సినిమా చూసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ మీద తీసే సినిమా చాలా గొప్ప అప్రిసియేషన్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో, దానికి అవార్డులు కూడా వచ్చింది నేషనల్ అవార్డ్స్. అది చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఈ కమర్షియల్ ట్రాక్లో పడిపోయి ఉంటున్నామా, కొంచెం ఎదురుగా ఎందుకు వెళ్ళి చేయటం లేదు అన్న భావంతో ఉండే నాకు, నాగార్జున ఎప్పుడు ఆయన ఒక ప్రయోగాత్మక సినిమాలు కానివ్వండి, వెరైటీని ఆహ్వానించే తనకున్న అభిరుచి కానివ్వండి, అలాంటి గొప్ప ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి నాగార్జున ఇలాంటి సినిమా చేయటం అనేది నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎస్, తెలుగు వాళ్ళగా ఇలాంటి సినిమాలు కూడా మేము అత్యద్భుతంగా తీయగలం అని నిరూపించే సినిమా ఈ వైల్డ్ టాక్. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి కొన్ని కొన్ని వార్ సీక్వెన్స్ కానివ్వండి, గన్ ఫైట్స్ కానివ్వండి, ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఇలాంటి ఎపిసోడ్స్ నాకు అంత అత్యద్భుతంగా నచ్చింది. అండ్ అది మించి ఇలాంటి సినిమాలు ఎంతసేపటికి ఏముంది వెళ్ళటం పోరాట సన్నివేశాలు ఇవే ఉంటాయి అనుకున్న నాకు ఎమోషనల్గా నేను ఈ సినిమా ఫీల్ అయ్యాను. అండ్ ఎమోషన్ అన్నది అది నాకు ఒక భారతీయుడుగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఒక దేశభక్తి నాలో ప్రకోపించిందేమో, నాలో ఒక పైకి ఉద్దేశిందేమో అనుకున్నాను నేను. అండ్ ఆ సినిమా చూసేసేపు గగురు పడుతున్న సినిమా చూశాను నేను. అరే మీరు పిరికి పందలు ఇలాంటి పిరికి చర్యలు పాల్పడి మీరు పారిపోయినప్పుడు ఎక్కడ ఏ దేశంలో దాగున్నా ఏ పుట్టలో దాగున్నా మిమ్మల్ని వెతికి మీ మెడపుచ్చుకుని తీసుకొచ్చి మా వాళ్ళ ముందు మోకరిల్లా చేయగలరు అదిరా మా భారతీయ గొప్పతనం నేను చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. చెప్తుంది నాకు కూడా గూజ్ బంప్స్ వస్తున్నాయి. సో ఈ సినిమాలో అలాంటి అడ్రినల్ రష్, ఒక రకమైన ఉద్వేగం పొందడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఆ ప్రతి అంశం నాకు అంత ఇదిగా అనిపించింది. అండ్ పోను ఎన్ని ట్విస్టులు అయిపోతున్నాయేమో కదా ఇంతే కదా, ఎందుకంటే ఏం చెప్తారు అనుకుంటే దాన్ని మించి ఇంకొక ఎపిసోడ్, దాన్ని మించి ఇంకొక ఎపిసోడ్, ఇట్లాగ చివరి వరకు ఉండి చివరికి వచ్చేసరికి లేచి జై హింద్ అని సెల్యూట్ కొట్టే అంత ఫీలింగ్ నాకు వచ్చేసింది సినిమా. నిజంగా చెప్తాను, నా మిత్రుడు ఇతను ఇంత ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఇలాంటి కథలు ఎన్నుకుని దాన్ని చేయటం అన్నది నేను నాగను చూసి చాలా గర్విస్తున్నాను. అలాగే మా ఆచార్య నిర్మాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని చూసా గర్విస్తున్నాను. అయితే దీనికి అంతటికీ చెప్పాలంటే మూల పురుషుడు మూల విరాట్ సాల్మన్, ఆయన నిజంగా ఇలాంటి కథతోటి ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇలాంటి సినిమాలు మనం చూపించాలి అన్న తన కన్విక్షన్కి ఇది మనస్ఫూర్తిగా అతని అభినందన తెలియజేస్తాను. ఫెంటాస్టిక్ అండి. హాయ్ గైస్, ఇది హరిశంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘామ్ శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిమ్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.